భీమిలోడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్ లో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో లో చేర్చిన ప్రతి హామీని అమలు చేసి చూపిస్తామని, 500 కె సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం మరో వారం రోజులుగా అమలవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకరపు రాకేష్, సంఘం నాయకులు స్వామి యాదవ్, చిలుక రమేష్, పుల్కం రాజు, ఫిర్ మహమ్మద్, వంగల శ్రీనివాస్, పులి రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆది శీనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చెక్కులు ఈ పేదవారి ఇళ్లలో ఎంతో సంతోషాన్ని అందిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం ఈరోజు పట్టణంలో చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఇప్పటికే మహిళా తరలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీని ఉచితంగా అందజేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారెంటీల అమలులో పేదలకు నేరుగా అందేటువంటి 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమం, 200 యూనిట్లలోపు కరెంటు కాల్చున్న వారికి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలనేటువంటివి కూడా అమలు చేయాలని చెప్పని ఒక నిర్ణయం ఇంద్రవెల్లి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చకు రావడం జరిగింది. బహుశా ఈ వారంలోనే ఆ రెండు పథకాలు కూడా పేదల సంక్షేమం కోసం మరి జరగబోతున్న కార్యక్రమాల సందర్భంగా చెప్తూ, నేను ఏమైతే ఎన్నికలప్పుడు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పినో వాటిని అన్నీ కూడా మేనిఫెస్టో పెట్టినటువంటి కూడా రూచా తప్పకుండా పేదలందరూ కూడా అమలు చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సందర్భంగా తెలియజేస్తూ, ముందు గ్రామాల సమస్యలు సమస్యలు కూడా అదేవిధంగా ఇంకా విద్య వైద్యము రోడ్డు విద్య సమస్యల సమస్యల మీద కూడా దృష్టి పెడుతూ ముందుకు సాగుతుంది ప్రభుత్వం చెప్పిన సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చిన ప్రజలు ఈ ప్రభుత్వానికి చెప్పడానికే ప్రజాపాలన కూడా తీసుకుని వచ్చిన చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తాము.